హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షేక్ బర్డ్స్ అదిలాబాద్ ఛానల్ వింటర్ సీజన్లో మన బర్డ్స్ చాలా మంచిగా బీట్ చేస్తాయి కానీ వింటర్ సీజన్లో మనం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఇదిగోని మార్నింగ్ సమయం సిక్స్ థర్టీ ఈరోజు నేను మార్నింగ్ నా బర్డ్స్ కోసం సాఫ్ట్ ఫుడ్ ఇవ్వడానికి వచ్చిన చూడండి మొత్తం వెదర్ చేంజ్ అయిపోయింది పొగ మంచు ఉన్నది చల్లని గాలి ఎక్కువగా వస్తుంది మీ చల్లని గాలితో మన బర్డ్స్కి మనం కాపాడుకోవాలి లేకపోతే మన బర్డ్స్కి జలుబు దగ్గు జ్వరం వస్తుంది ఇంకా చల్లని గాలి డైరెక్ట్ తాకడం వల్ల బర్డ్స్ అనేవి చనిపోతాయి వింటర్ సీజన్లో కొన్ని మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా వింటర్ సీజన్లో మనం ఎలాంటి సీడ్స్ ఇవ్వాలి ఇంకా సాఫ్ట్ ఫుడ్ ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దానివల్ల మన బర్డ్స్ అనేవి చనిపోవు మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి ఇదిగోండి ఇది నా బడ్జెస్ కాలనీ నేను నా బడ్జెస్ నా బర్డ్స్ కాలనీ అయితే నేను అవుట్డోర్లో నిర్మించాను ఇక్కడ మనకు గాలి చల్లని గాలి ఎక్కువగా వస్తుంది ఒకవేళ మీ దగ్గర ఉన్న బర్డ్స్ మీరు ఇండోర్లో ఇంటి లోపల ఉంచితే ఇలాంటి మనకు బర్డ్స్ చనిపోయే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది కానీ నేను అవుట్డోర్లో ఉంచాను ఇదిగోండి నేను డైలీ మార్నింగ్ ఇప్పుడు వింటర్ సీజన్లో ఉన్న బర్డ్స్ కోసం వేడి చేసిన నీళ్లు తీసుకొని వస్తాను వేడి చేసిన నీళ్లు ఇస్తాను వాళ్ళకు ఇంకా ఈరోజు నేను సాఫ్ట్ ఫుడ్లో వాళ్లకు బాయిల్ చేసిన రైస్ ఇస్తున్నాను ఇదిగోండి ఇది నా బజ్జీస్ పాతాకాలు ఇందులో నేను సపరేట్ చేసిన చిక్స్ ఉంచాను చాలా మంచి మంచి కలర్స్లు ఉన్నాయి వాటిని కూడా చూడండి మొత్తం నేను కవర్ చేశాను గాలి డైరెక్ట్ తాకాకుండా ఇదిగోండి మొత్తం కవర్ చేశాను ఇంకా మీకు లోపలకి వెళ్ళి చూపిస్తాను ఇంకా ఇందులో నేను లైట్ ఆన్ చేయలేదు ఎందుకంటే ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుంది నేను మొత్తం సాఫ్ట్ ఫుడ్ తయారు తయారు చేసిన తర్వాత లైట్ ఆన్ చేస్తాను ఇదిగోండి మీకు చూపిస్తాను లోపలకి వెళ్ళి మొత్తం కవర్ చేసి ఉంచాను కొద్దిగా ఓపెన్ చేశాను ఓపెన్ చేశాను కిందకి వెళ్ళి అంతా కవర్ చేసి ఉంచాను చూడండి ఇందులో మొత్తం బడ్స్ ఉన్నాయి అవి మొత్తం లైట్ ఇంకా ఆన్ చేయలేదు చాలా మంచి కలర్స్తో దీనిలో ఉంచాను ఇంకా మన బర్డ్స్కి మనం గాలి డైరెక్ట్ తాకుతే అవి బర్డ్స్ అప్పుడే మన చనిపోతాయి ఇదిగోండి ఇది నా కొత్త కాలోని ఇందులో నేను జావా ఫించెస్ ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ బజ్జీస్ మరియు కాక్టైల్ని దీనిలో ఉంచాను సపరేట్ సపరేట్ కాలనీలు చేసి ఇది కూడా దీన్ని కూడా మొత్తం నేను కవర్ చేశాను మొత్తం వైట్ ప్లాస్టిక్తో కవర్ చేశాను ఈ వైట్ ప్లాస్టిక్ పెట్టడం వల్ల మనకు వెలుతురు లోపలిలోకి వస్తుంది కానీ గాలి అనేది లోపల రాదు చూడండి ఇక్కడ కొద్దిగా ఓపెన్ చేసి ఉంచాను ఎందుకంటే కొద్దిగా మన వెంటిలేషన్ ఉండాలి మన బర్డ్స్ కోసం మొత్తం చూడండి మొత్తం కవర్ చేశాను వన్ సైడ్ మొత్తం గోడ ఉన్నది త్రీ సైడ్ నేను మొత్తం ఇలా ప్లాస్టిక్తో కవర్ చేశాను మొత్తం చూపిస్తాను చూడండి దీనివల్ల నేను నా బర్డ్స్కి గాలి తాగకుండా ఉంచుతాను చూడండి మొత్తం కవర్ చేశాను ఇప్పుడు మన బర్డ్స్కి వింటర్ సీజన్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీకు చెప్తాను ముందు ఇప్పుడు మన బర్డ్స్కి నైట్లో మీ కేజ్ కానివ్వండి కాదు మీ బర్డ్స్ ఉంచినప్పుడు నైట్లో వాటి కాదు నీళ్లకు వెళ్ళి మొత్తం వాటర్ని తీసేయాలి మనం వాటర్ని అలాగానే ఉంచకూడదు ఎందుకంటే బర్డ్స్ మార్నింగ్ సీమ్ లేచిందంటే అవి వాటర్ని తాగుతాయి ఒకవేళ వాటర్ చల్లగా ఇప్పుడు చ వింటర్ సీజన్లో వాటర్ చాలా చల్లగా అయిపోతాయి దానివల్ల మన బర్డ్స్కి జలుబు దగ్గు వస్తుంది ఇంకా ఫీవర్ కూడా వస్తుంది ఇంకా దానివల్ల మన బర్డ్స్ అనేవి చనిపోతాయి అందుకోసం నైట్లో మొత్తం వాటర్ని మీరు బయటికి తీసేయండి మార్నింగ్ సమయంలో వాటర్ ఇచ్చేటప్పుడు వాటికి మొత్తం వాటర్ పాత్రలను క్లీన్ చేసిన తర్వాత అందులో కొద్దిగా వేడి వాటర్ బాయిల్ చేసిన వాటర్ని వేయండి బర్డ్స్ కోసం చాలా మంచిది ఎక్కువ బాయిల్ చేసి ఇవ్వకూడండి కొద్దిగా వేడి చేసిన వాటర్ని మన బర్డ్స్కి ఇవ్వాలి మార్నింగ్ సమయంలో ఎప్పుడు కేజ్కి మన బర్డ్స్ కేజ్లో మట్టి పాత్రలు ఇప్పుడు వాటర్ ఇవ్వకూడదు ఎందుకంటే ఇప్పుడు మనం సమ్మర్ సీజన్లో మట్టి పాత్రలో వాటర్ ఇవ్వచ్చు కానీ ఇప్పుడు వింటర్ సీజన్లో మట్టి పాత్రలో వాటర్ ఇవ్వకూడదు ఎందుకంటే దానిలో వాటర్ మొత్తం చల్లగా అవుతూ ఉంటుంది అందుకోసం ఇప్పుడు మనం ప్లాస్టిక్ లేకపోతే స్టీల్ పాత్రల్ని యూజ్ చేయాలి వాటర్ కోసం మన బర్డ్స్కి ఇప్పుడు ఇంకా మన బర్డ్స్ కాదు లైట్ ఇప్పుడు చేంజ్ చేయాలి నేనైతే పాత విడలు కూడా మీకు చూపించాను మనం ముందు యూజ్ చేస్తే అరవై లేకపోతే హండ్రెడ్ టూ హండ్రెడ్ వోల్టేజ్ బల్బు ఉంటాయి ఎల్లో కలర్ ఆ బల్బుని యూస్ చేయాలి దానివల్ల మొత్తం వేడి ఉంటుంది కాలనీ లోపల కానివ్వండి కేజీలు కానివ్వండి దానివల్ల బర్డ్స్కి మనకు గాలి తాగదు వాళ్ళకు అలాంటి ఇప్పుడు బల్బు యూజ్ చేయాలి దీనిపైన ఒక వీడియో చూశాను మీరు చూడవచ్చు ఇంకా మన బర్డ్స్ కాలనీని మొత్తం కవర్ చేసేయాలి మొత్తం కవర్ చేసి ఉండాలి మీరు ఉండే ఇండోర్లో ఉంటే కవర్ చేసే అవసరం ఉండదు కానీ అవుట్డోర్లో నలెక్క బర్డ్స్ ఉంచిన వాళ్ళు మొత్తం కాలనీని కవర్ చేసుకోవాలి లేకపోతే బర్డ్స్ చనిపోతాయి ఇంకా మన బర్డ్స్ ఇప్పుడు ఎలాంటి ఫుడ్ ఇవ్వాలంటే సీడ్ మిక్స్లో మీరు ఎక్కువ ఇప్పుడు ఎక్కువగా సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా కుసుమ సీడ్స్ ఎక్కువగా ఇవ్వాలి వింటర్ సీజన్లో దానివల్ల మన బర్డ్స్కి వేడి కూడా ఉంటుంది ఇంకా బర్డ్స్ మనం చాలా మంచిగా బ్రీడ్ చేస్తాయి వింటర్ సీజన్లో అయితే అందుకోసం ఇప్పుడు సీడ్ మిక్స్లో మీరు కొద్దిగా సన్ఫ్లవర్ సీడ్స్ పెంచండి ఇంకా కుసుమ సీడ్స్ కొంచెం ఎక్కువగా ఇవ్వండి రెండు కూడా కుసుమ సీడ్స్ అయితే మన బజ్జీస్ అయితే తినాయి కానీ కాక్టైల్ మరియు ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ తింటాయి వాటి కోసం మీరు ఏం చేయాలంటే బజ్జీస్కు కొంచెం గ్రాండ్ చేసి కుసుమ సీడ్స్ వేయచ్చు జావా స్పారో మరియు మన పించెస్ కోసం కూడా నేను సన్ఫ్లవర్ సీడ్స్ మరియు కుసుమా సీడ్స్ని కొద్దిగా గ్రాండ్ చేసి ఇస్తాను ఇంకా ఇప్పుడు మన బర్డ్స్కి సాఫ్ట్ ఫుడ్లో మీరు తులసి ఇవ్వచ్చు తులసి ఆకులు చాలా మంచి మన బర్డ్స్ కోసం అది వేడిదనాన్ని ఇస్తాయి బర్డ్స్కి సాఫ్ట్ ఫుడ్లో అది మీరు అది ఇవ్వచ్చు ఇంకా లూసన్ ఇవ్వచ్చు లూసన్ ఎలా ఉంటుంది అని దానిపైన కూడా ఒక వీడియో చేసాను చూడొచ్చు సేమ్ మెంతి కూర లెక్క ఉంటుంది ఒకవేళ మీకు లూసన్ దొరకకపోతే మీరు మెంతికూర కూడా ఇవ్వచ్చు మెంతి కూర కూడా చాలా మంచిది బర్డ్స్ చాలా మంచిగా బ్రీడ్ చేస్తాయి ఇంకా చాలా బర్డ్స్కి బర్డ్స్కి అవి వేడి వేడిదనాన్ని ఇస్తాయి కూర అది కూడా మీరు బర్డ్స్కి ఇప్పుడు వచ్చు ఇవ్వచ్చు ఇంకా ఇప్పుడు మన బర్డ్స్కి మనం గోధుమల్ని నానబెట్టిన తర్వాత డైరెక్ట్గా ఇవ్వకూడదు ఎందుకంటే అవి చెడ్డదనాన్ని ఇస్తాయి అదే గోధుమల్ని ఇప్పుడు మీరు నానబెట్టిన తర్వాత వాటికి కొద్దిగా వాటర్లో బాయిల్ చేసిన తర్వాత ఆ వాటర్ తీసేసి మన బర్డ్స్కి ఇవ్వచ్చు ఇప్పుడు బాయిల్ చేసిన తర్వాత దాని గుణం మారిపోతే అది కొంచెం బర్డ్స్కి వేడిదనాన్ని ఇస్తుంది ఇంకా అవి బర్డ్స్ చాలా మంచి చాలా ఇష్టంగా తింటాయి ఇంకా అవి తినడం వల్ల బర్డ్స్ చాలా మంచిగా బ్రీడ్ చేస్తాయి ఇంకా వాటి చిక్స్ ఒక సైజ్ కూడా చాలా మంచిగా గ్రో అవుతుంది గోధుమల్ని మీరు కొద్దిగా బాయిల్ చేసి ఇవ్వాలి అలాగనే మీరు శనగల్ని బ్లాక్ శనగల్ని కూడా అలాగనే నానబెట్టిన తర్వాత ఇప్పుడు వింటర్ సీజన్లో కొద్దిగా వేడి చేసి బాయిల్లో వేడి చేసి ఇవ్వాలి వాటర్లో వాటర్ మొత్తం తీసేసిన తర్వాత మన బర్డ్స్కి ఇవ్వాలి ఇంకా ఇప్పుడు మొక్కజొన్న చాలా ఇష్టంగా తింటాయి అవి కూడా ఇప్పుడు సిమ్మ మన వింటర్ సీజన్లో మన బర్డ్స్కి ఇవ్వచ్చు ఇంకా బాయిల్ చేసిన రైస్ కూడా ఇవ్వచ్చు వన్ వీక్లో ఒకసారి ఇప్పుడు మన చాలా మంచి ఫుడ్ అంటే ఇప్పుడు వింటర్ సీజన్లో ఎగ్ ఫుడ్ ఎగ్ ఫుడ్ ఎలా తయారు చేయాలి దానిపైన కూడా నేను వీడియో చేసాను చూడవచ్చు మీరు ఎగ్ ఫుడ్ మీరు ఇప్పుడు వన్ వీక్లో టూ లేక త్రీ టైమ్స్ కూడా ఇవ్వచ్చు అది చాలా మంచిది చాలా వేడిది మన బర్డ్స్ కోసం ఇప్పుడు ఒక రోజు ఇచ్చిన తర్వాత ఏదైనా సాఫ్ట్ ఫుడ్ ఇవ్వండి మీరు ఒక రోజు ఇచ్చిన తర్వాత ఇంకా రెండు రోజు అదే ఇవ్వకూడదు ఒక రోజు గ్యాప్ ఇవ్వండి లేకపోతే రెండు రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇంకా అదే సాఫ్ట్ ఫుడ్ని ఇవ్వండి కానీ బాయిల్ చేసిన రైస్ ఒకసారి ఇవ్వండి ఒకసారి మన లూసన్ ఇవ్వండి ఒకసారి మెంతి కూర ఒక్కోసారి తులసి ఆకులు ఒకసారి పాలకూర కానీ బాయిల్ చేసిన మన ఎగ్ ఫుడ్ ఒక వరానికి రెండు లేక మూడు సార్లు ఇవ్వచ్చు ఇది చాలా మంచిది దీనివల్ల మన బర్డ్స్ చాలా హెల్దీగా ఉంటాయి ఇంకా వాళ్ళకి చలి ఎక్కువగా తాగదు మొత్తం ఇప్పుడు వింటర్ సీజన్లో మన బర్డ్స్కి వేడి ధనాన్ని ఇచ్చే ఫుడ్ మాత్రమే ఇవ్వాలి చల్లదనాన్ని ఇచ్చే ఫుడ్ ఇవ్వకూడదు అంటే మన కొత్తిమీర కానివ్వండి పాలాకూర కానివ్వండి మన సారీ కొత్తిమీర మన ఇది పుదీనాకులు ఇంకా మన దోసకాయ ఇలాంటి మన బర్డ్స్కి చల్లదనాన్ని ఇచ్చే ఫుడ్ మాత్రమే ఇప్పుడు ఇవ్వకండి వింటర్ సీజన్లో వేడి దనాన్ని ఇచ్చే ఫుడ్ మాత్రమే ఇవ్వండి దానివల్ల మన బర్డ్స్ చాలా మంచిగా ఉంటాయి చాలా యాక్టివ్గా ఉంటాయి ఇంకా చాలా మంచిగా బ్రీడ్స్ ఇస్తాయి మీరు చూసి ఉంటారు నా దగ్గర అన్న అన్ని బర్డ్స్ చాలా మంచిగా యాక్టివ్గా ఉంటాయి ఇంకా ఇప్పుడు వింటర్ సీజన్లో మీరు బర్డ్స్కి టైం టు టైం మల్టీ కాల్షియం అవి ఇస్తుండే ఎందుకంటే ఇప్పుడు విం ఇప్పుడు ఇది బ్రీడింగ్ సీజన్ దీనిలో మన బర్డ్స్కి అంత మంచి ఫుడ్ ఇస్తేనే అవి అంత మంచిగా బ్రీడ్ చేస్తాయి ఇంకా అంత మంచిగా వాళ్ళ చిక్స్ని అవి పెంచుతాయి ఇదిగోండి మీరు చూసే ఉంటారు ప్రతి వీడియోలో మీకు చూపిస్తాను నా దగ్గర బ్రీడింగ్ ప్రోగ్రెస్ ఎలా ఉన్నాయి అన్ని బర్డ్స్ చాలా మంచిగా బ్రీడ్ చేస్తాయి దానికి కారణం నేను వాళ్ళకు చాలా మంచిగా ఫుడ్ ఇస్తాను ఇంకా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను ఏ సీజన్లో వాళ్ళకి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి ఇంకా ఎలాంటి సీడ్ మిక్స్ ఇవ్వాలి ఎలాంటి సాఫ్ట్ ఫుడ్ ఇవ్వాలి ఇలాంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అందులో మొత్తం మీకు చూపిస్తాను మన బర్డ్స్ ఎలాంటి కేర్ మనం తీసుకోవాలి మన్నీ బర్డ్స్ చాలా మంచిగా బ్రీడ్ చేస్తాయి మనం బర్డ్స్కి ఉంచే మీద ఉంటుంది ఎలాంటి మనం బర్డ్స్కి ఎలా ఉంచుతామో అవి అలా ఉంటాయి అలానే బ్రీడింగ్ చేస్తాయి మీరు బర్డ్స్కి మంచిగా ఉంచకపోకపోవడం వల్ల అవి చనిపోయే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడూ కూడా కానివ్వండి కేజ్ని ఇప్పుడు వింటర్ సీజన్లో కేజ్ కానివ్వండి కాలుని ఎక్కువగా వాటర్తో కడగకండి అవి మొత్తం చల్లగా అయిపోతుంది కాలుని కానివ్వండి కేజ్ని ఇప్పుడు ఎక్కువగా క కడగకూడదు క్లీన్ ఉంచండి కానీ వాటర్తో కడిగి అలాగానే ఉంచడం వల్ల అవి చల్లగా ఉండడం వల్ల కూడా బర్డ్స్కి చలి తాకుతుంది దానివల్ల చనిపోతాయి లేకపోతే వాళ్ళకి ఫీవర్ జలుబు ఇలా వస్తుంటుంది ఇలా మీ బర్డ్స్కి చాలా మంచిగా ఉంటుంది చాలా మంచిగా బీట్ చేస్తాయి ఇంకా చాలా యాక్టివ్గా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో బాయ్ ఫ్రెండ్స్